హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అది మాత్రం కాదు ప్రతి సంవత్సరం ఈ గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు అవే ఇవి ఏంటి అంటే చాక్లెట్ మేకింగ్ మెషిన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అంటే మీకు పెద్దగాను పెట్టచ్చు అంటే ఒక పెద్ద బిజినెస్ దీంట్లో పెట్టచ్చు లేకపోతే చిన్న బిజినెస్ కూడా చేయొచ్చు అంటే చిన్నగా పెట్టుకోవాలి అనుకుంటే మీరు అంటే మీకు ఒక మూడు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుంది చాలా చిన్నగా స్టార్ట్ చేయాలంటే అదే మీరు చాలా పెద్దదిగా చేయాలంటే ఇరవై నుంచి నలభై లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది సో ఏదైనా ఇప్పుడు వీడియో చూసే వాళ్ళలో ఏ కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు చేయొచ్చు ఇదే కూడా మీరు రెండు కోట్లలో కూడా చేయొచ్చు ఓకేనా సో ఇదేం చిన్న వ్యాపారం కాదు మన భారతదేశం మాత్రమే కాదు ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా చాక్లెట్ బిజినెస్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ కానీ మీకు మీలో కొంతమందికి అపోహ ఉండొచ్చు దీంట్లో ఉండకపోవచ్చు ఆదాయం అని కాదు ఇది చిన్నగా మీరు స్టార్ట్ చేస్తే ఒక ఆరు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకొని స్టార్ట్ చేస్తే మీరు నెలకు ఒక లక్ష రూపాయల వరకు ఏం చేయొచ్చు చాక్లెట్ తయారీకి రా మెటీరియల్ కూడా అంత పెద్దగా ఏం ఉండదు ఒకటే డైరీ ప్రోడక్ట్స్ మీకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కోకో ఇంకా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ స్వీట్నర్స్ ఇవే అనమాట రెగ్యులర్గా ఇవే అవసరం అవుతాయి మీకు అదే ఈ మెషన్ సెటప్స్ ఇవన్నీ చూసుకుంటే మీకు కటర్స్ కావాలి చాక్లెట్ మెల్టర్ ఉంటుంది ప్యానింగ్ ట్యాంపరింగ్ మీకు ఇంకా బీన్ బార్ ఎక్విప్మెంట్ చీజ్ వ్యాక్సింగ్ మెషిన్స్ చాక్లెట్ రెఫ్రిజరేషన్స్కి సంబంధించిన మెషినరీస్ నెక్స్ట్ మీకు మోల్డింగ్కి స్పిన్నింగ్కి ఇటువంటి ఇటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా అవసరం అవుతుంది ఇవి మొత్తం కూడా వాళ్ళే వచ్చి మీరు ఎక్కడైతే మెషిన్ కొంటున్నారో వాళ్ళే వచ్చి మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తారు దీనికి మీకు లేబర్స్ అంటే మీకు మెన్ పవర్ కూడా ఒక ఐదుగురు నుంచి ఆరుగురు ఉంటే సరిపోతారు అంటే ఇద్దరు స్కిల్డ్ లేబర్ అవసరం మిగతా వాళ్ళంతా కూడా అసిస్టెంట్స్ అనమాట అక్కడ మిగతా వర్క్కి సో ఐదు నుంచి ఆరుగురు ఉంటే సరిపోతారు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు మిషన్ కొనుగోలు చేయడానికి ముందే వాళ్ళ దగ్గర అడగండి ఆల్రెడీ వాళ్ళు ఎక్కడైతే ఈ మిషన్ అరేంజ్ చేశారో వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళండి ఒక రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడండి వాళ్ళతో మాట్లాడండి మేము మిషన్ తీసుకోబోతున్నాము మేము మా జిల్లాలో మా ప్రాంతంలో పెట్టుకోబోతున్నాము ప్లస్ ఏంటి మైనస్ ఏంటి దీంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆల్రెడీ తయారీ వాళ్ళ దగ్గర అడగండి వాళ్ళంతా మన స్టేట్లోనే ఉంటారని గ్యారంటీ లేదు ఏ స్టేట్ అయినా పర్వాలేదు అక్కడికి వెళ్ళి చూడండి ఒక రెండు మూడు రోజులు అక్కడే స్టే చేసి వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారని చూసుకుంటే మీలో చాలామందికి అనుభవం లేదు కదా నా అనుభవం మూడు రోజులు అక్కడ చూస్తే తర్వాత మన దగ్గర దగ్గరికి వచ్చి మనం స్టార్ట్ చేసినప్పుడు నేర్చుకోవడమే ఓకేనా మనం అంటే మనం బిజినెస్లో దిగకుండా అనుభవం రాదు కదా ముందు దిగితేనే వస్తుంది ఓకే జాగ్రత్తలు పాటిస్తే చాలు నెక్స్ట్ ఇటువంటి మెషినరీస్ మొత్తం కూడా మీరు చాక్లెట్ మేకింగ్ మెషిన్ సప్లయర్స్ అని మీరు గూగుల్ చేసిన చాలా కంపెనీస్ వస్తున్నాయి ఓకేనా కాన్సెప్ట్ నేను చెప్తున్నాను మీరు తీసుకోండి ఎవరినైనా సంప్రదించండి అంటే నేను పర్టికులర్గా ఎటువంటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే అదే చెప్తున్నాను కదా మిషన్ నేను కొనిపిస్తున్నానని కొంతమంది అనుకోవచ్చు దానికే ఇవ్వట్లేదు మీరు డైరెక్ట్గా గూగుల్ చేసిన చాలు చాలామంది సప్లయర్స్ ఉన్నారు పక్కనే మా ఉన్న మహారాష్ట్రలోనే ఉన్నారనమాట సప్లయర్స్ చక్కగా అక్కడి నుంచి తీసుకోవచ్చు లేకపోతే రాజ్కోట్ కోట్ కోయంబత్తూర్ నుంచి నుంచైనా తీసుకోవచ్చు ఇక్కడంతా అంతా మెషినరీ మెషినరీ తయారు చేసే వాళ్ళంతా అటువైపు ఉన్నారు ఇటు కోయంబత్తూర్ సౌత్ అంటే కోయంబత్తూర్ లేకపోతే అటు రాజ్కోట్ గుజరాత్లో అటువైపు లేకపోతే ఢిల్లీ ముంబై ఇటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ అనమాట ఇటువంటి మెషినరీస్ ఇవన్నీ సప్లై ఇచ్చేవాళ్ళు కనుక మీరు అక్కడ నుంచి సెట్ చేసుకోవాల్సిందే ఇవి మొత్తం వచ్చి వాళ్ళు సెట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ మాత్రం పుష్కలంగా ఉండాలి ఆరు లక్షలు అంటే తొమ్మిది లక్షలు ఉండాలి మన దగ్గర ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ ఒక మూడు లక్షలు రా మెటీరియల్ ఇవన్నీ కొనుక్కోవాలి కదా సో ఇవన్నీ కూడా ఇలా పెట్టుకొని దిగండి ఇది లేకపోతే అంత అమౌంట్ లేదంటే ఇద్దరు కలిసి చేయొచ్చు ఒక పది లక్షలు అంటే చెరువు ఐదు లక్షలు పెట్టుకొని చిన్నదిగా స్టార్ట్ చేయొచ్చు సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్